ఏ ఊరండి మీది? ఏం పేరండి మీ పేరు? రామాచార్య. ఏ ఊరండి మీది? శేగమ్మ. శేగమ్మ, ఈ 3D+ కొట్టడం వల్ల మీకు ఉపయోగం ఏందండి? 3D వల్ల మెయిన్ కింది ముడత పై ముడత సాపు కావడం, ఫ్లవరింగ్ రావడం, సైడ్ బ్రాంచెస్ పెరగడం, గ్రోతింగ్ ఎల్లో ఫుల్గా ఉంది, కాపు మంచి సెట్ అయింది. అప్పుడు కొంచెం లైట్గా ఉంది కానీ సెకండ్ కాపు మంచిగా దిగిందండి. ఒకసారి ఇప్పుడు ఇట్లా చేపెట్టండి, చెడు చేపెట్టండి, కాపు చేపెట్టండి. ఇదిగో కాపు, ఈ 3D+ పెట్టడం వల్ల కూర్చోండి. కాపు గుబ్బ అండి, గుబ్బ ఏమైనా వచ్చింది దీనివల్ల? గుబ్బ కంట్రోల్ అయింది కదా మంచిగా? గుబ్బ కూడా కంట్రోల్ అయింది, గుబ్బ కూడా ఎక్కడ రాలా, గుబ్బను కూడా కంట్రోల్ చేసింది. మీరు కూడా కొట్టారండి అలాగే? ఎలా ఉంది? ఎన్నిసార్లు కొట్టారు? 2 సార్లు కొట్టండి. పోతా కాపు గ్రోతింగ్ బాగానే ఉందండి. ఏ ఊరు మీది? శేగమ్మ అండి. మీదండి? ఎలా ఉంది రిజల్ట్? ఎలా ఉందండి రిజల్ట్? ఎలా ఉందండి రిజల్ట్? మీరు బాగుంది, కింది ముడత పోయింది, పై ముడత పోయింది, సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, ఫ్లవరింగ్ వచ్చింది, కాయలు కూడా బాగా కాసినాయి. సరి చూపెట్టండి చూడండి, ఎదిగింది కాపు. 2 సార్లు బాగా ఇదే? 2 సార్లు కొట్టినాయి. 2 సార్లు కొట్టారు? ఎన్ని రోజులు అయింది కొట్టే? 20 రోజులు. 20 రోజులు అయింది కొట్టి కూడా. ఇది 10 రోజులకోసారి 10 రోజులు ఇదే బాగా 2 సార్లు కూడా. ఒకసారి ఇంకో చూపించండి, చెట్లు వర్షం చూపిస్తున్నాను చూడండి ఎట్లా వచ్చిందో. గుబ్బ కూడా అండి, గుబ్బ గుబ్బ వచ్చిన గుబ్బ కూడా పోతుంది కదా? ఆ గుబ్బ కూడా లైట్ కూడా గుబ్బ ఇచ్చేస్తుంది, మరీ బాగా ముదిరింది కాదు కానీ మామూలుగా ఉంది, తేలిపోతుంది. చూడండి ఎలా ఉందో, ఒక్క చెట్టు కూడా రాలా. రిజల్ట్ మాత్రం ఎక్కడొక్కడ ఉంది కానీ చూడండి ఎట్లా పడదు కాపు, బాగా పడదు కాపు కదా. చూడండి ఎట్లా పడదు కాపు. ఒక చెట్టు చెట్టు ఆ చెట్టు కూడా చూపెట్టు. ఓకే.